కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ముక్తియార్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 30,000కు పైగానే ఓట్లు గల్లంతయ్యాయని మున్సిపాలిటీలోని వార్డులలో ప్రజలు వాపోతున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన 9 మంది మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకోవడం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. माजी चैरम मुख्तार तो माटे प्रयत्न चाहे टीडीपी तरफ तेलुगुदेशम पार्टी तरफ मुनपल चैरम अभ्यर्थि पोटे मुख्तार तो माटे प्रयत्न चाहिए नलब वार्ड संबंधी तेलुगुदेश पार्टी अभ्यर्थु ये वार्ड वाल पैस्थिल अर्थम पुद्धूर पट प्रजक व्यापारस्ल को अंदर की कुल मतलब अन्नी राज्य वर्ग नमस्कार पुद्धूर मुनपालिटी नलब वार्डाई नलब वार्ड मेमुदेश पार्टी नामेषन जी वैएस कांग्रेस पार्टी अधिकार ओट लेकिन राज कल ओट हकन वालू लेकिन चेदा की वाले हकनी एक्ना प्रश्न प्रश्न निवर्तना काबटी मैं आशाभाव व्यक्त प्रजो मुफर रूड़े इरव वार सैकिल गुर्त को ओटे मुनपल कौन गे राष्ट्र जगनमोहन रेड्डी गारी पालन पुद्धूर पड़ने अवकाश मुख्यमंत्री कुर्चुना तप ये निर्वे प्रयत्न आज चेयर अभी प्रजा गमन आलोचि नवरत्न पेर तो కొన్ని పదకాలు మాత్రమే ఆయన కొంతమందికి మాత్రమే ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఎన్నో వందల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పేదల బడుగు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమము ఉన్నతమైన విద్య కోసము ఉన్నతమైన విద్య కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో మంచి రాజధాని నిర్మాణము మంచి రోడ్లు మంచి తాగునీటి వ్యవస్థ సాగునీటి వ్యవస్థ పోలవరం డ్యాము ఎన్నో రకాలైన రాష్ట్రం విడిపోయి మనకు చాలా కష్టాల్లో ఉండే రాష్ట్రంలో ఆయన ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమము ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు అన్ని పక్కన పెట్టి పేదలకు 5 రూపాయలు కన్నా అన్న క్యాంటీన్లు పెట్టి అన్న క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. దుల్హన్ పథకం కింద ముస్లింలు మైనారిటీలకు 50 రూపాయలు ఆ రోజు డబ్బులు ఇస్తా ఉంటే అది రద్దు చేయడం జరిగింది. దగ్గర అందరికీ కార్డు ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి తెచ్చుకునేటోళ్ళు ఏదో సాటుగా పోయి తీసుకొని గుట్టుగా బతకటోళ్ళను రోడ్డు గీడ్చాడు. రోడ్ల మీద వాహనాలు పెట్టి అందరూ రోడ్ల మీద గ్రాండ్ అని చెప్పి వర్షాల రోడ్ల మీద నిలబడి బియ్యం తీసుకునే పరిస్థితి అదే ఇతను కూడా పేదల బియ్యం తీసుకుంటాడే అని అనుకునే పరిస్థితిలో ఈరోజు అందరినీ అవమానపాలు చేస్తున్నాడు. గుట్టుగా జీవించేటోళ్ళను రోడ్డు గీడ్చాడు. సౌమ్యలో తెలిసిన వారు అందరూ గమనించండి పొద్దుటూరు పట్టణంలో ఏం జరుగుతా ఉంది. క్రికెటర్లంతా టికెట్ ఇస్తారు, క్రికెటర్లంతా కౌన్సిల్ కాబోతారు. క్రికెట్ క్రికెట్ అంటే క్రికెట్ బెట్టింగ్ కట్టేటోళ్ళు, క్రికెట్ ఆడేటోళ్ళు కాదు క్రికెట్ బెట్టింగ్ కట్టేటోళ్ళు. క్రికెటర్లంతా కౌన్సిల్లోకి వస్తే ఎట్లా పరిపాలన ఉంటుంది, ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎట్లా పరిపాలిస్తారనేది కూడా ఆలోచించాలి. పొద్దుటూరు పట్టణంలో ఆస్తి విలువకు పన్ను అంటారు, అద్దె పైన పన్ను ఉండింది ఇంతకుముందు. ఎంత అద్దె అయితే దాంట్లో 30% 40% 6 మంత్స్కి ఉండేది. ఈరోజు ఇంటి వాల్యుయేషన్ మీద పన్ను అంటారు. ఇంటి వాల్యుయేషన్ మీద పన్ను అంటే ఎంత కట్టాలో మీరే ఆలోచించండి. కన్నడ బిల్లులు పెరిగిపోయినాయి. ఇంటికి అవసరం నిత్యావసర వస్తువులు నెలకు చేస్తున్నారు. కాబట్టి 100% వాళ్ళు డబ్బుతో అధికార బలంతో కండ బలంతో స్వాధీనం చేసుకోవాలా, మనం ఎట్లో గంటలా పోలీస్ అరెస్టులతో అది చేసి ఇది చేసి చేసుకోవాలని అనుకుంటారో అది అంత సామాన్యమైన పని కాదు. దానికి ఎవరు మేము ఊరుకోము. వాళ్ళు చేసే ప్రతి పనికి అడ్డపడతాము, మా వాళ్ళను గెలిపించుకుంటాము, మా వాళ్ళను పరిపాలన చేసే విధంగా మేము మున్సిపాలిటీ దగ్గరికి పోతాము. మేము ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేసి పెడతామని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆలోచించి గమనించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను.